ఓకే హాయ్ అందరికీ. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ గురించి. రీసెంట్గా మన సెత్ రాలిన్స్కి ఒక ఇంటర్వ్యూ అయితే జరిగింది. ఈ ఇంటర్వ్యూలో మన సెత్ రాలిన్స్ కొన్ని విషయాల గురించి అయితే మాట్లాడినారు. అండ్ ఫస్ట్గా మన సెత్ రాలిన్స్ ఏం చెప్తున్నారంటే, తన ఫేవరెట్ అపోనెంట్స్ గురించి మాట్లాడినారు. అంటే మన సెత్ రాలిన్స్ చాలా సంవత్సరాల నుండి డబ్ల్యూడబ్ల్యూలో ఫైట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మన సెత్ రాలిన్స్కి ఫేవరెట్ మ్యాచ్ ఏంది అంటే, ఏ సూపర్ స్టార్తో ఫైట్ చేసినప్పుడు తనకు మంచిగా అనిపించిందో ఆ సూపర్ స్టార్స్ గురించి చెప్పినారనమాట. సో ఇందులో ఫస్ట్గా మాట్లాడితే మన డీన్ అంబ్రోస్, మన సెత్ రాలిన్స్ వర్సెస్ డీన్ అంబ్రోస్ మ్యాచ్ మన సెత్ రాలిన్స్కి బాగా అనిపించిందంట. సో మన డీన్ అంబ్రోస్ సెత్ రాలిన్స్కి ఫేవరెట్ అపోనెంట్ అంట. ఆయన ఇంకొక సూపర్ స్టార్ కూడా ఉన్నారు. సో ఆ సూపర్ స్టార్ ఎవరు అంటే జాన్సినా. సో మనందరికీ తెలుసు సెత్ రాలిన్స్ వర్సెస్ జాన్సినా మ్యాచెస్ చాలా జరిగినాయి. జాన్సినా కూడా మన సెత్ రాలిన్స్కి ఫేవరెట్ అపోనెంట్ అంట. అండ్ అంతేకాదు ఇంకొక సూపర్ స్టార్ ఉన్నాడు. ఆ సూపర్ స్టార్ ఎవరు అంటే బీస్ట్ బ్రాక్ లెజ్నర్. సో బ్రాక్ లెజ్నర్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్య మ్యాచెస్ చాలా జరిగినాయి. హీల్ క్యారెక్టర్లో ఉన్నప్పుడు జరిగినాయి. అండ్ మన సెత్ రాలిన్స్ బేబీ ఫేస్ క్యారెక్టర్లో ఉన్నప్పుడు కూడా జరిగినాయి అన్నమాట. సో మన బ్రాక్ లెజ్నర్ కూడా తనకి ఫేవరెట్ అపోనెంట్ అంట. సో ముగ్గురు సూపర్ స్టార్స్ నేమ్ అయితే చెప్పినారు, డీన్ అంబ్రోస్, మన జాన్సినా అండ్ బ్రాక్ లెజ్నర్. సో వీళ్ళు ముగ్గురు మన సెత్ రాలిన్స్కి ఫేవరెట్ అపోనెంట్స్ అంట. అండ్ అంతేకాదు మన సెత్ రాలిన్స్ ఇంకో దాని గురించి చెప్పినారు. అదేంటంటే మనకి సెత్ రాలిన్స్ షీల్డ్ నుండి బ్రేక్ అయిపోయినారు కదా, అంటే రోమన్ రెయిన్స్ పైన డీన్ అంబ్రోస్ పైన అటాక్ చేసి మన సెత్ రాలిన్స్ హీల్ క్యారెక్టర్లోకి వచ్చినారు. సో ఆ మూమెంట్ మన సెత్ రాలిన్స్ లైఫ్లోనే ఒక బిగ్గెస్ట్ మూమెంట్ అంట. ఎందుకంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ షీల్డ్ నుండి బ్రేక్ అయిపోయిన తర్వాతనే మన సెత్ రాలిన్స్ వరల్డ్ హెవీవేట్ ఛాంపియన్షిప్ని విన్ అయినారు. సో తనకి మంచి పుష్ వచ్చింది. ఆయన అక్కడ ఉన్న ఫ్యాన్స్ కూడా బాగా సపోర్ట్ చేసినారు. ఆయన మన సెత్ రాలిన్స్ హీల్ క్యారెక్టర్ చాలా వర్కౌట్ అయిపోయింది షీల్డ్ నుండి బ్రేక్ అయిపోయిన తర్వాత. సో అందుకని మన సెత్ రాలిన్స్ లైఫ్లో షీల్డ్ నుండి బ్రేక్ అయిపోవడం ఒక బిగ్గెస్ట్ మూమెంట్ అన్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఇది షీల్డ్ ఫ్యాన్స్కి నచ్చదు అనుకోండి, ఎందుకంటే షీల్డ్ అంటే చాలామందికి ఇష్టం. సో అలాంటిది ఇప్పుడు షీల్డ్ నుండి విడిపోయిన దాని గురించి సెత్ రాలిన్స్ మంచిగా మాట్లాడితే చాలామంది షీల్డ్ ఫ్యాన్స్కి నచ్చదు. బట్ ఇది ఫ్యాక్ట్, సెత్ రాలిన్స్ షీల్డ్ నుండి బ్రేక్ అయిపోయిన తర్వాత తనకు ఒక మంచి పుష్ అనేది వచ్చింది. ఇది మాత్రం ఫ్యాక్ట్ అన్నమాట. అండ్ అంతేకాదు మన సెత్ రాలిన్స్ హాలీవుడ్ గురించి కూడా మాట్లాడినారు. అంటే ఇప్పుడు మన సెత్ రాలిన్స్కి మూవీస్ ఆఫర్స్ వస్తే వెళ్తాడంట, అంటే మూవీస్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నాడంట. బట్ డబ్ల్యూడబ్ల్యూని అయితే వదిలేయడంట. అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో రిటైర్మెంట్ తీసుకున్నా సరే మన సెత్ రాలిన్స్ డబ్ల్యూడబ్ల్యూని ముందుకు తీసుకెళ్ళడానికి ఏదో ఒకటి ట్రై చేస్తారంట. సో ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ నుండి రిటైర్మెంట్ తీసుకున్న సూపర్ స్టార్స్, సో తనకి మూవీస్ ఆఫర్స్ వస్తే వెళ్తారు. అంటే ఏ సూపర్ స్టార్ అయినా సరే, ఇప్పుడు హాలీవుడ్ అంటే పెద్దది. సో అలాంటి దగ్గర నుండి మూవీస్ ఆఫర్స్ వస్తే ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే. బట్ మన సెత్ రాలిన్స్ ఏమంటున్నారంటే, నాకు మూవీస్ ఆఫర్స్ వస్తే చేస్తా కానీ బట్ నేను డబ్ల్యూడబ్ల్యూని వదిలేనని ఈ టైప్లో క్లియర్గా సెత్ రాలిన్స్ చెప్పినారన్నమాట. సో ఈ మాట నాకు చాలా బాగా నచ్చింది. మరి మీరేమంటారు మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడము జిల్లా ఫాటు గురించి. జిల్లా ఫాటు మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో డెబ్యూట్ చేస్తారన్నట్టుగా టీజ్ అయితే చేస్తున్నారు. సో మన డబ్ల్యూడబ్ల్యూ ఒక ఐడి ప్రోగ్రామ్ని అయితే తీసుకొస్తుంది. అంటే ఈ ఐడి ప్రోగ్రామ్ ఏంటంటే ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఇండిపెండెంట్ రెజ్లర్స్ కావచ్చు, చిన్న చిన్న రెజ్లర్స్ కావచ్చు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న రెజ్లర్స్ కావచ్చు, సో వాళ్ళని తీసుకొచ్చి అంటే ఈ ప్రోగ్రామ్ చేపిస్తుంది. అంటే వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇస్తుంది అన్నమాట. సో ఒక టైప్లో చెప్పాలంటే ట్రైనింగ్ అయితే ఇస్తుంది. సో ఈ ట్రైనింగ్లో భాగంగా మన జిల్లా ఫటు టీజ్ అయితే చేసినారు. సో ఇప్పుడు నెక్స్ట్ సండే తెలుస్తుంది కావచ్చు ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ ట్వీట్కి, ఈ డబ్ల్యూడబ్ల్యూ ఐడి ట్వీట్కి మన జిల్లా ఫటు మెన్షన్ చేసినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి, అంటే నోట్ అనేది మెన్షన్ చేసినారన్నమాట. సో చెప్పలేం, అంటే ఇప్పుడు జిల్లా ఫటు డబ్ల్యూడబ్ల్యూలో వస్తారన్నట్టుగా రూమర్స్ అప్డేట్స్ అయితే చాలా ఉన్నాయి. సో కంటిన్యూస్గా మన జిల్లా ఫటు టీజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో ఈ ప్రోగ్రామ్లో రావచ్చు కదా జిల్లా ఫటు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. దానికి కూడా మన జిల్లా ఫటు టీజ్ చేసినారు. సో చెప్పలేం వచ్చినా రావచ్చు అన్నమాట. ఈ విధంగా అయితే టీజ్ చేస్తున్నారు. సో మరి మీరేమంటారు, ఇప్పుడు మన జిల్లా ఫటు డబ్ల్యూడబ్ల్యూ మెయిన్ రోస్టర్లో వస్తే బాగుంటుందా, లేదంటే ఈ చిన్న చిన్న ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ అవుతే మంచిగా ఉంటుందా, మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ దీని గురించి మాట్లాడితే ఇంకొక సూపర్ స్టార్ గుర్తుకొస్తాడు, హీకులియో. హీకులియో ఎన్ఎక్స్టీ రోస్టర్లో యాడ్ అయినారని మనకు అప్డేట్ వచ్చింది. బట్ ఇంతవరకు ఎన్ఎక్స్టీలో రాలేదు. ఎందుకు రాలేదు, మరి పర్ఫెక్ట్ టైం కాదా? సో ఉన్నట్టుండి మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూ మెయిన్ రోస్టర్లో తీసుకొస్తుందా? సో ఇప్పుడు న్యూ బ్లడ్ లైన్లో ఇంకొక మెంబర్ కావాలి. సో మనకి సర్వైవర్ సిరీస్లో వార్ గేమ్స్ మ్యాచ్లో 5 vs 5 అన్నారు. బట్ ఇప్పుడు 4 vs 4గానే జరుగుతుంది. సో దాంట్లో అంటే ఇప్పుడు సోలో సీకో టీంలో ఇంకొక మెంబర్ కావాల్సి వస్తే సర్ప్రైజ్గా హీకులియోని మెయిన్ రోస్టర్లో డెబ్యూట్ చేపిస్తుందా? సో ఇప్పుడు వన్స్ ఎన్ఎక్స్టీ రోస్టర్లో యాడ్ అయినాడు హీకులియో, అయినా సరే ఎన్ఎక్స్టీలో కనిపించట్లేదు, రావట్లేదు. సో దానికి మరి పర్ఫెక్ట్ టైం కాదని డబ్ల్యూడబ్ల్యూ తీసుకురావట్లేదా, లేదంటే ఈ విధంగా యాడ్ చేసి డైరెక్ట్గా మెయిన్ రోస్టర్లో తీసుకొస్తుందా? సో ఇలాంటి రూమర్స్ డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట.
ఇప్పుడు దీనిపైన ఎటువంటి క్లారిటీ అయితే రావట్లేదు. వన్స్ హీకులియో డెబ్యూట్ చేసిన తర్వాతనే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది, మరి హీకులియో నెక్స్ట్లో ఉంటాడా లేదంటే మెయిన్ రోస్టర్లో వస్తారా అనేది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం న్యూ డే గురించి. సో న్యూ డే 10 ఇయర్స్ యానివర్సరీని మన డబ్ల్యూడబ్ల్యూఈ సెలబ్రేట్ చేపిద్దామని చూస్తుంది. సో నెక్స్ట్ రాలో కావచ్చు, ఈ మంత్ రాలో కావచ్చు, అంటే న్యూ డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయి అన్నమాట. సో ఒక చిన్నపాటి సెలబ్రేషన్స్ జరుగుతాయి, బట్ అది ఏ రాలో జరుగుతుంది అనేది క్లారిటీ లేదు, బట్ కన్ఫర్మ్గా జరుగుతుంది అన్నమాట, యాడమ్ పియర్స్ క్లియర్గా చెప్పినారు. అండ్ నెక్స్ట్ మాట్లాడడం జాకబ్ ఫటో గురించి. రీసెంట్గా జాకబ్ ఫటో చాలా హైలైట్ అయిపోయినాడు, ఎందుకంటే రీసెంట్గా జాకబ్ ఫటో పైన ఒక ఇష్యూ అయితే వచ్చిందన్నమాట. అదేంటంటే మన జాకబ్ ఫటో డబ్ల్యూడబ్ల్యూ రాకముందు వేరే రెజ్లింగ్ కంపెనీలో మనీ తీసుకున్నాడంట, ఏదో అవసరం ఉండి తన ఫ్యామిలీకో ఎవరికో అవసరం ఉండి మనీ తీసుకున్నాడంట. అండ్ దాని తర్వాత ఆ రెజ్లింగ్ కంపెనీలో మన జాకబ్ ఫటో ఫైట్ చేయలేడు, అండ్ దాని గురించి వాళ్ళు ట్వీట్ అయితే చేసినారనమాట. సో మన దగ్గర నుండి మనీ తీసుకున్నాడు, దాని తర్వాత మళ్ళీ మా రెజ్లింగ్ కంపెనీలో ఫైట్ చేయలేదని ఒక ట్వీట్ అయితే వచ్చిందన్నమాట. అండ్ దానికి మళ్ళీ రియాక్షన్ అయితే ఇచ్చేసినారు, అంటే దాని గురించి క్లారిటీ అయితే వచ్చేసింది. అంటే ఇప్పుడు జాకబ్ ఫటో మనీ తీసుకుంది నిజమే, అండ్ దాని తర్వాత ఆ రెజ్లింగ్ కంపెనీలో ఫైట్ చేయలేదు, అంటే షో అప్ చేయలేదు. అంటే మన జాకబ్ ఫటు డబ్ల్యూడబ్ల్యూ రాకముందు ఒక ఇండిపెండెంట్ రెజ్లర్, అంటే ఇండిపెండెంట్ రెజ్లర్స్ అంటే ఎలా ఉంటుందంటే, సో వాళ్ళు ఆఫర్స్ ఇస్తారు, వాళ్ళు ఆఫర్స్ ఇచ్చినప్పుడు ఇంత మనీ అని చెప్తారు, సో అక్కడికి వెళ్ళి ఫైట్ చేయాల్సింది. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. సో అందులో భాగంగా మనీ తీసుకున్నాడు బట్ ఫైట్ చేయలేదని రూమర్ వచ్చింది. అండ్ దాని తర్వాత రూమర్ కాదు ఇది నిజమే, అంటే దాని తర్వాత మన జాకబ్ ఫటు మనీ ఇచ్చేసినారంట. సో మనీ అంటే ఇప్పుడు మన జాకబ్ ఫటు ఫైట్ చేయలేదు కాబట్టి మనీ వాళ్ళకు మళ్ళీ పే చేసేసినారంట. సో ఇప్పుడు మనీ తీసుకుంది నిజమే, అండ్ మన జాకబ్ ఫటు ఫైట్ చేయలేదు అనేది కూడా నిజమే, అండ్ దాని తర్వాత మనీ ఇచ్చేసినాడు అన్నది కూడా నిజమే. కాకపోతే మనకి రూమర్స్ ఏమంటున్నాయి అంటే జాకబ్ ఫటు మనీ ఇవ్వలేదు, మనీ ఇవ్వకుండా మోసం చేసినారని రూమర్స్ అయితే వచ్చినాయి, దానిపైన క్లారిటీ వచ్చేసింది. సో మన జాకబ్ ఫటు ఆ మనీని క్లియర్ చేసేసినారు, అంటే వాళ్ళకి పే చేసేసినారంట. సో కొన్ని రూమర్స్ అయితే చాలా వచ్చినాయి మనీ ఇవ్వలేదు మోసం చేసినాడని, బట్ అవేవి నిజం కాదు, మనీ ఇచ్చేసినారంట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం వేడ్ బ్యారెట్ గురించి. సో వేడ్ బ్యారెట్కి రీసెంట్గా ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఒక క్వశ్చన్ అయితే అడిగినారన్నమాట. సో మీరు మళ్ళీ ఇన్ రింగ్ యాక్షన్లో కనిపిస్తే మీరు ఎవరితో ఫైట్ చేయాలని అనుకుంటున్నారని ఈ క్వశ్చన్ అయితే అడిగినారు. సో అప్పుడు వేడ్ బ్యారెట్ ఏమన్నారంటే, సో నేను ఇన్ రింగ్ యాక్షన్లో వస్తానా రానది నాకు క్లియర్గా తెలియదు, ఒకవేళ వస్తే మాత్రం నేను డ్రూ మ్యాకెంటర్తో ఫైట్ చేయాలని అనుకుంటున్నానని మన వేడ్ బ్యారెట్ క్లియర్గా చెప్పినారు. ఆయన ఇంతకుముందు కూడా టీజర్స్ జరిగినాయి, వేడ్ బ్యారెట్ వర్సెస్ డ్రూ మ్యాకెంటర్ మధ్య మ్యాచ్ జరుగుతుందని. సో చెప్పాలి అంటే ఇప్పుడు వేడ్ బ్యారెట్ కూడా ఇంట్రెస్టెడ్గానే ఉన్నారు, అంటే ఇన్ రింగ్ యాక్షన్లో వస్తే మన డ్రూ మ్యాకెంటర్తో ఫైట్ చేయడానికి. సో ఇప్పుడు ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఒకవేళ వేడ్ బ్యారెట్ ఇన్ రింగ్ యాక్షన్లో వస్తే కనుక. సో మరి మీరు ఈ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం క్రౌన్ జువెల్ ఛాంపియన్షిప్ గురించి. మీలో ఇంకొంతమందికి అంటే ఇప్పుడు క్రౌన్ జువెల్ ఛాంపియన్షిప్ని డిఫెండ్ చేస్తారా అనేది ఇంకా డౌట్ అయితే ఉందన్నమాట. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి ఈ ఫోటోని. ఈ ఫోటోలో మన బ్రాన్ స్ట్రోమన్ ఉన్నారు అండ్ కోడీ రోడ్స్ ఉన్నారు, ఇద్దరు సౌదీ అరేబియాలోనే ఈ ఛాంపియన్షిప్ని విన్ అయినారనమాట. సో మన బ్రాన్ స్ట్రోమన్ ఆ ఛాంపియన్షిప్ని విన్ అయినప్పటి నుండి ఆ ఛాంపియన్షిప్ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూ కనిపించిందా? సో సేమ్ ఇప్పుడు కోడీ రోడ్స్ కూడా విన్ అయిన ఛాంపియన్షిప్ కూడా మళ్ళీ మనకి డబ్ల్యూడబ్ల్యూ కనిపించదు. సో ఆ టైటిల్ని డిఫెండ్ చేయలేదు అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్ కూడా ఈ టైటిల్ని కూడా డిఫెండ్ చేయరు. ఇన్ఫ్యాక్ట్ ఈ టైటిల్ కూడా మళ్ళీ మనకి కనిపించదు. మళ్ళీ సౌదీ అరేబియాలో క్రౌన్ జువెల్ జరిగినప్పుడు మేబీ కనిపించే ఛాన్సెస్ ఉంది కావచ్చు, కానీ ఇప్పుడైతే ఈ టైటిల్ మనకి కనిపించదు అండ్ ఆ టైటిల్ని కూడా డిఫెండ్ చేయరన్నమాట. సో ఇప్పుడు అది డబ్ల్యూడబ్ల్యూలో ఒక మెయిన్ టైటిల్ కాదు, సో ఒక ప్రెస్టీజియస్ టైటిల్. సో దానికోసం ఫైట్ చేస్తారు, సో ఎవరు విన్ అవుతారో వాళ్ళకి వస్తుంది, అంతవరకు మాత్రమే ఉంటుంది ఆ టైటిల్ని మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో తీసుకురావడం. సో దాన్ని టైటిల్ని డిఫెండ్ చేయడం అనేది ఏది ఉండదు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఓమోస్ గురించి. రీసెంట్గా ఓమోస్ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ గురించి మాట్లాడినారనమాట. సో తను యాక్టింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి, తనకి యాక్టింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి బ్లడ్ లైన్ స్టోరీ లైనే ఒక కారణం అంట. సో బ్లడ్ లైన్ స్టోరీ లైన్ వల్లనే, సో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ స్టోరీ లైన్ వల్లనే మన ఓమోస్కి తనకి యాక్టింగ్ అనేది ఇంప్రూవ్ అయిందంట. మీ అందరికీ తెలుసు బ్లడ్ లైన్ స్టోరీ లైన్ని ఒక సినిమాటిక్ లెవెల్లో చూపిస్తుంది డబ్ల్యూడబ్ల్యూఈ. సో ఒక సినిమాను చూసినంత ఇంప్రెస్గా మనం అయిపోతున్నాం సో బ్లడ్ లైన్ స్టోరీ లైన్ని చూసినప్పుడు. సో అందుకనే మన ఓమోస్ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ని చూసి ఇన్స్పైర్ అయినారంట, దానివల్ల యాక్టింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అయినాయని మన ఓమోస్ అయితే చెప్పినారనమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడడం రోమన్ రీన్స్ గురించి. ప్రజెంట్ రోమన్ రీన్స్ స్టోరీ లైన్ వల్ల చాలామంది రోమన్ రీన్స్ ఫ్యాన్స్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. రోమన్ రీన్స్ సమ్మర్ స్లామ్లో వచ్చినప్పటి నుండి అసలు రోమన్ రీన్స్ పవర్ఫుల్గానే కనిపించలేదు, చాలామంది ఫ్యాన్స్కి రోమన్ రీన్స్ స్టోరీ లైన్ నచ్చట్లేదు. అండ్ ఇప్పుడు ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అంటే ఇప్పుడు ఈజీగా ఓడిపోతున్నారు,
సో ఇది ఇలాగే ఉంటుందా? సో ఇప్పుడు బేబీ ఫేస్ సూపర్ స్టార్గా వచ్చినారు రోమన్ రైన్స్, ఇక రోమన్ రైన్స్ పని అయిపోయినట్టే. సో చాలామంది ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ పోతుంది రోమన్ రైన్స్ స్టోరీ లైన్లో. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఫ్యాన్స్ ఎవరికి అర్థం అవ్వట్లేదు. సో చూడండి, ఇప్పుడు ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్ అన్నప్పుడు ఓడిపోవాలి. సో ఓడిపోయిన తర్వాత తను ఖచ్చితంగా గెలిచి తీరుతాడు. సో ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా, ఎంత చిన్న సూపర్ స్టార్ అయినా, బేబీ ఫేస్ సూపర్ స్టార్ ఓడిపోతుందంటే కంపల్సరీగా ముందు ముందు ఒక పెద్ద సక్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు రోమన్ రైన్స్ హీల్ క్యారెక్టర్ చూసుకోండి. సో 3 సంవత్సరాల నుండి కంటిన్యూగా గెలుస్తూనే ఉన్నాడు, అండ్ ఒక్కసారిగా ఓడిపోయాడు. అండ్ దానికన్నా ముందు బేబీ ఫేస్ సూపర్ స్టార్గా ఉన్నప్పుడు చాలాసార్లు ఓడిపోయాడు కదా. సో అంటే ఓడిపోయినా సరే సక్సెస్ ఉంది రోమన్ రైన్స్కి. బట్ ఇప్పుడు ఏంటంటే తను పవర్ఫుల్ క్యారెక్టర్ ఉన్నాడు, అండ్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఉండి కూడా మన రోమన్ రైన్స్ ఎందుకు ఓడిపోతున్నారని చాలామంది ఫ్యాన్స్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. బట్ ప్రజెంట్ రోమన్ రైన్స్ బేబీ ఫేస్ క్యారెక్టర్ కదా, సో తను ఓడిపోవాల్సిందే. ఓడిపోయిన తర్వాత ఫ్యాన్స్ సపోర్ట్ ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక పవర్ఫుల్ సూపర్ స్టార్ని, ఒక డిజర్వ్ సూపర్ స్టార్ని అంత ఈజీగా ఓడిపిస్తే ఫ్యాన్స్కి నచ్చదు. సో క్రౌన్ జువెల్లో జరిగింది కూడా అదే. రోమన్ రైన్స్ చాలా ఈజీగా ఓడిపోయినాడు. ఇప్పుడు ఫ్యాన్స్లో రియాక్షన్ ఏమనుంది? ఇంత మంచి సూపర్ స్టార్ని, ఇంత పవర్ఫుల్ సూపర్ స్టార్ని అలా ఈజీగా ఓడించినారో, అసలు ఇలా ఎందుకు చేస్తుందని డబ్ల్యూఈని రిక్వెస్ట్ చేస్తున్నారు. అసలు ఈ విధంగా ఎందుకు బుక్ చేస్తుందని రోమన్ రైన్స్ స్టోరీ లైన్ని ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. సో ఇప్పుడు ఫ్యాన్స్ రియాక్షన్ ఏ విధంగా ఉంది? రోమన్ రైన్స్ స్టోరీ లైన్ మాకు నచ్చట్లేదు అన్నంత రేంజ్కి వెళ్ళిపోయింది. సో ఆ రియాక్షన్ మన డబ్ల్యూఈకి కావాలి రోమన్ రైన్స్ విషయంలో. సో ఇప్పుడు రోమన్ రైన్స్ బేబీ ఫేస్ సూపర్ స్టార్గా వచ్చిన హీల్లో ఉన్న, అంటే కంటిన్యూగా విన్నారనుకో, అంటే హేట్ అనేది పెరుగుతుంది, కంపల్సరీగా హేట్ రేట్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు బేబీ ఫేస్ సూపర్ స్టార్గా ఉన్నారు కాబట్టి తను ఓడిపోయినా పెద్ద ఫరక్ పడదు. సో ఒకసారిగా ఓడిపోతారు అండ్ మళ్ళొకసారి గెలుస్తారు కాబట్టి. సో మీరు క్లియర్గా అర్థం చేసుకోండి, రోమన్ రైన్స్ హీల్ క్యారెక్టర్ కావచ్చు, రోమన్ రైన్స్ బేబీ ఫేస్ క్యారెక్టర్ కావచ్చు. ఇప్పుడు రోమన్ రైన్స్నే పక్కన పెట్టండి, ఇప్పుడు డైరెక్ట్గా బేబీ ఫేస్ అండ్ హీల్ క్యారెక్టర్ గురించే మాట్లాడదాం. హీల్ క్యారెక్టర్ ఏ విధంగా ఫైట్ చేసినా, చీటింగ్ చేసినా, వేరే ఒకరి సహాయంతో గెలిచినా కానీ ఫ్యాన్స్ నుండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. హేట్ చేసినా లైక్ చేసినా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ విషయానికి వస్తే, సో బేబీ ఫేస్ సూపర్ స్టారు క్లీన్గానే విన్ అవ్వాలి. సో ఒకవేళ చీటింగ్ చేసినా సరే ఫ్యాన్స్ రియాక్షన్ అనేది వేరే అయిపోతుంది. అంటే నార్మల్గా చీటింగ్ అయితే చేయరు బేబీ ఫేస్ సూపర్ స్టార్. సో ఒకవేళ బేబీ ఫేస్ సూపర్ స్టార్స్కి, అంటే ఫ్యాన్స్ హేట్ చేసినారనుకో, సో అది కరెక్ట్ ఉండదు. సో తను బేబీ ఫేస్ సూపర్ స్టార్గా ఉండి వేస్ట్. సో అదన్నమాట ఇప్పుడు రోమన్ రైన్స్ స్టోరీ లైన్లో నడుస్తుంది. అంటే తను ఓడిపోవాల్సిందే, ఓడిపోవాలి, మళ్ళీ గెలుస్తాడు. సో ఆ గెలిచేదాకా మనం కొంచెం వెయిట్ చేద్దాం. బేబీ ఫేస్కి అండ్ హీల్ సూపర్ స్టార్కి చాలా డిఫరెంట్ ఉంటుందన్నమాట. సో హీల్ క్యారెక్టర్ గెలిచినా ఓడినా తనకి ఫ్యాన్స్ నుండి ఎటువంటి రియాక్షన్ వచ్చినా సరే తనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్కి మాత్రం పాజిటివ్ రియాక్షన్ అనేది రావాలి. సో ఇప్పుడు రోమన్ రైన్స్ హీల్ క్యారెక్టర్లో ఉన్నప్పుడు గెలిచినాడు, కంటిన్యూగా గెలిచినాడు. ఇప్పుడు ప్రజెంట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్గా ఉన్నప్పుడు కూడా రోమన్ రైన్స్ గెలిచినాడు అనుకో, సో ఎక్కడో కొంచెం బోర్ అయిపోతుంది. సో తన క్యారెక్టర్ పవర్ఫుల్గా ఉంది, తను గెలుస్తూనే ఉన్నాడు, బేబీ ఫేస్ అయినా హీల్ అయినా, సో పెద్ద డిఫరెంట్ లేదనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఫ్యాన్స్లో ఏముంది, రోమన్ రైన్స్ ఓడిపోతున్నాడే, సో కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది. అండ్ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా వస్తుంది, దీనివల్ల సింపతి కూడా వస్తుంది, సింపతి కూడా గెయిన్ అవుతుంది అన్నమాట. దానివల్ల మన రోమన్ రైన్స్ ఇంకా టాప్కి వెళ్తారు, బేబీ ఫేస్ సూపర్ స్టార్ కూడా రోమన్ రైన్స్కి వర్కౌట్ అవుతుంది అన్నమాట. అది డబ్ల్యూబీ ఇప్పుడు ప్లాన్ చేస్తుంది. సో కొంచెం వెయిట్ చేద్దాం, రోమన్ రైన్స్ కమ్బ్యాక్ ఇస్తాడు, ఇందులో ఏ మాత్రం కూడా సందేహం లేదు. సో దానికోసం కొంచెం వెయిట్ చేద్దాం. ఇప్పటితో రోమన్ రైన్స్ అయిపోయిండు, ఇక రోమన్ రైన్స్ బేబీ ఫేస్ అసలు వర్కౌట్ కాదు అనడం కరెక్ట్ కాదన్నమాట. సో కొంచెం వెయిట్ చేద్దాం, కొంచెం వెయిట్ చేస్తే మనకి ఒక క్లారిటీ వస్తుంది రోమన్ రైన్స్ క్యారెక్టర్ ఈ విధంగానే ఉంటుందా. సో ఖచ్చితంగా ఈ విధంగానైతే ఉండదు, ఇంత వీక్గానైతే ఉండదు. సో దాని తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడు, కంబ్యాక్ ఇవ్వకపోతే ఎవ్వరు కూడా డబ్ల్యూడబ్ల్యూని చూడరు, ఇందులో ఏమాత్రం డౌట్ అయితే లేదు. సో కంపల్సరీగా కంబ్యాక్ ఇస్తాడు, దానికోసం కొంచెం వెయిట్ చేద్దాం, దానికి కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది కదా రోమన్ రైన్స్ స్టోరీ లైన్, సో కొంచెం టైం పడుతుంది. దాని తర్వాత మనకి రోమన్ రైన్స్ స్టోరీ లైన్ ఇంకా బాగా నచ్చుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడడం సామి జైన్ గురించి. రీసెంట్గా మన సామి జైన్ ఒక ఫోటోని అయితే షేర్ చేసినారన్నమాట సోషల్ మీడియాలో, మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో మన రోమన్ రైన్స్, జిమ్మీ ఉసో, జే ఉసో అండ్ ఈ ఫోటోలో మన సామి జైన్ కూడా ఉన్నారన్నమాట. ఈ ఫోటోని షేర్ చేసినారన్నమాట అండ్ కంపల్సరీగా వీళ్ళందరైతే కలుస్తారు, ఇది మాత్రం కన్ఫర్మ్. అండ్ కొంచెం గొడవలు అయితే ఉన్నాయి, ఆ గొడవలన్నీ సాల్వ్ చేసుకొని వీళ్ళందరైతే కలుస్తారన్నమాట. కొంచెం టైం పడితే సర్వైవర్ సిరీస్ వరకు వీళ్ళందరూ కంప్లీట్గా కలిసిపోతారు.